అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అవి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో చాలా వరకు సిబిఐ నిజాలు బయటపెట్టడం, ఆ మర్డర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సునీల్ యాదవ్ తదితరులందరూ కూడా అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఆ ముందు రోజు, ఆ తర్వాత మర్డర్ జరిగిన రోజు అక్కడే ఉన్నారని గూగుల్ టేక్అవుట్ అనే యాప్ ద్వారా తెలుసుకున్నామని చెప్పి వాళ్ళు బయటపెట్టడం, ఇవన్నీ చూసిన వైసీపీలో చాలామంది కార్యకర్తలు గతంలో నన్ను తిట్టినోళ్ళు, ఎందుకో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు ఆయుష్ అన్న, నిన్ను ఎంతో అభిమానించేవాళ్ళు మేము, మా నాయకుడిని ఎందుకు ఇచ్చేస్తున్నావు, ఆయన మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నామని గతంలో నన్ను తిట్టినోళ్ళే ఈరోజు నాకు ఫోన్ చేసి, అన్నా నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం, హంతకులకు మేము సపోర్ట్ చేసామని తెలియదు మాకు ఇప్పటిదాకా, మేము మీ సమక్షంలో మా స్థానిక నియోజకవర్గ టీడీపీ నాయకుల ఇన్ఛార్జీల సమక్షంలో మేము కూడా టీడీపీలో జాయిన్ అయిపోతామని నెంబర్ ఆఫ్ కాల్స్, ఎందుకంటే ఇప్పుడు నిజాయితీ పరుడికి ఇప్పుడు ఆ వైసీపీలో వాస్తవాలు తెలియక జరిగిన విషయాలు తెలియక ఎంతోమంది అభిమానించారు జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే నేను కూడా అభిమానించాను, కానీ మొట్టమొదటిగా ఆయన విశ్వరూపం తెలుసుకున్నది నేనే, 8 నెలల్లో బయటకు వచ్చాను. ఇప్పుడు చాలామంది ఇప్పటివరకు నన్ను విమర్శించిన వాళ్ళే, బాబా మాకు అర్థమైంది సొంత కుటుంబం పట్లే వీళ్ళు ఎలాగుంటే ఇక మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పటివరకు నిజంగానే చంద్రబాబు గారు చంపేశారు అనుకున్నాం, మమ్మల్ని అలాగే నమ్మించారు, సో మేము ఈ పార్టీ నుంచి బయటకు వస్తామని వందలాదిగా ఫోన్లు వాట్సాప్ మెసేజ్లు. అయితే ఇప్పుడు బయటకు వచ్చాడు ఎవరు, మా అవినాష్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ అయ్యిందట. ఓ రకంగా చెప్పాలంటే మా జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే అవినాష్ రెడ్డి మంచోడు అనిపిస్తుంది నాకు. ఎందుకు అనిపిస్తుందో ఇప్పుడు కొన్ని ఆధారాలు మీకు చూపిస్తాను. ఇప్పుడు చాలా చోట్ల మర్డర్లు జరుగుతాయండి, అధికారం కోసం, ఆస్తుల కోసం, లేకపోతే ఆధిపత్యం కోసం మర్డర్లు జరుగుతాయి, అదేమంత గొప్ప విడ్డూరం ఏం కాదు, కానీ అన్ని మర్డర్లు వేరు, ఈ మర్డర్ వేరు. ఇప్పుడు వీళ్ళు చంపింది వైసీపీ నాయకులైన వీళ్ళు చంపింది ప్రత్యర్థిని కాదు, ప్రతిపక్ష నాయకుడిని కాదు, సొంత ఇంట్లో సొంత బాబాయిని, అంటే పాము తన పిల్లల్ని తానే తినేయటం అనేది ఎంత ఘోరమో అంత ఘోరం ఇది. పైగా వాళ్ళని వాళ్ళు చంపేసుకోవడం కాకుండా అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద ఆ బురద జల్లేయటం. అన్ని మర్డర్లు వేరండి, ఈ మర్డర్ వేరు. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేసో వాళ్ళ భార్యను తిట్టేసో మేము ప్రతిపక్షాలను తిడుతున్నామని నమ్మించారట ఎంతోమంది వైసీపీలో ఉన్న పిల్లల్ని, వాళ్ళందరూ కూడా అప్పుడు అదే మాట్లాడుతున్నారు, ఇప్పటివరకు మేము ప్రత్యర్థులు అనుకున్నాం, ప్రత్యర్థులను తిడుతున్నాం అనుకున్నాం, కానీ హంతకులకు మేము సపోర్ట్ చేస్తున్నాం అనుకోలేదు, హంతకులకు మేము హంతకులు కొమ్ము కాస్తున్నాం అనుకోలేదు అని చెప్పి చాలా పశ్చాత్తాపడుతున్నారు. వైసీపీలో నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ బయటకు వచ్చేందుకు సిద్ధం. ఇప్పుడు ఇక కొద్దిమంది ఇలాంటి క్రిమినల్స్ ఉంటారు, వాళ్ళు ఎలాగ ఆ పార్టీలో ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. అయితే నాకు ఎంత ఆలోచించినా అర్థమని ఇంకో విషయం ఉందండి. ఇప్పుడు ఆయనకి 70 ఏళ్ళు పైన ఉంటాయి, వివేకానంద రెడ్డి గారికి 70 ఏళ్ళు పైన ఉన్న ఆ పెద్ద ఆయన్ని చంపడానికి చాలా దారిలోనే కదా, సినిమాల్లోనే చాలా చూస్తాం మనం, ఏదో తలగడ అదిమేసినట్టు లేకపోతే ముక్కు నోరు మూసేసినట్టు ఇలాంటివి ఉంటాయి, లేదా ఏదైనా విషప్రయోగాలు చేసి చంపేస్తుంటారు సినిమాల్లో, అలా చేస్తే అసలు ఎవరికి అనుమానం కూడా రాదు. కానీ గొడ్డలు కొని గొడ్డలతో నరకాలి అంటే ముందుగానే ప్లాన్ అట, దర్శగిరి చెప్పింది ముందుగానే గొడ్డలు కొనమన్నారు నన్ను, గొడ్డలు తెచ్చి గొడ్డలతోనే చంపాలని, అంటే క్రూరంగా చంపాలని ఆ ప్లాన్ అనమాట అండి. ఎందుకంటే ఎవరో ఒక సాడిస్ట్ ఉన్నాడు అంత దారుణంగా ఆయన్ని చంపడం, ఆయన చూసి హ్యాపీ ఫీల్ అవ్వాలన్నమాట. లేకపోతే నిజంగా వా అదే సపోజ్ మాట్లాడుకుందాం అండి, అలా ఏ తలగడ నొక్కే చంపేశారు అనుకుందాం, ఒంటి మీద గాయాలు ఉండవు, 4 5 ఉన్నారట, అసలు అది ఇక ఆ వాస్తవం బయటపడుతుందా, గుండుపోటు అంటే అందరూ నమ్మేది కదా. కానీ ఎందుకు ఇంత క్రూరంగా ఆ వయసులో పెద్ద ఆయన కూడా గొడ్డలతో నరికిని చంపారు, ఒకసారి ఆలోచించండి మీరు, ఎంత క్రూరులు ఎంత శాడిజంతో నిండిపోయిన వ్యక్తులు కాకపోతే అంత దారుణం ఆయన చావు ఇవ్వాలా ఆ వయసులో పెద్ద ఆయనకి. అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు బయటకు వచ్చారు, సిబిఐ ఎంక్వైరీ అయిపోయింది, ఆయన మాట్లాడుతున్నాడు కొన్ని చిత్రమైన మాటలు, గూగుల్ టేక్అవుట్ ఏంటది, టేక్అవుటేనా, గూగుల్ టేక్అవుటే, ఏంటి యాప్ అన్నారు అది, ఓకే ఓకే. ఏరండి అవినాష్ రెడ్డి గారు ఇదే కదా TV5, ఈయన బయటకు వచ్చాడు, ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. అయితే ఈయన్ని మెచ్చుకోవాలండి ఖచ్చితంగా, వైఎస్ అవినాష్ రెడ్డి గారిని మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఆయన స్టార్టింగ్ నుంచి కూడా ఈ మర్డర్ని ఎవడో కూడా మేము తోసేద్దామని అనుకోలేదు,
ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు చేశారను లేకపోతే ఇంకొక లోకేష్ గారు బీటెక్ రావు గారు వీళ్ళ మీద తోసేద్దాం అనుకోలేదు గుండు పోటని చెప్తాం ఎవరికి గొడవ లేకుండా గుండు పోటే చనిపోయాడు అనుకుందాం అదే ఇక్కడ ఇంకో లాజికల్ పాయింట్ ఉందండి ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు ఏదో ఒక లెటర్ ఆ లెటర్ అప్పుడు దొరికింది అది పోలీసులకు ఇవ్వలేదు లెటర్ దొరికింది అంటున్నారు వీళ్ళు అయితే అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత విజనరీయో ఇప్పుడు మేము ఆయన పార్టీలోకి ఎందుకు వెళ్ళాము మీకు ఆ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను 3 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అంతకన్నా ముందు ఇప్పుడు లేటెస్ట్ ఈరోజు ఈయన బయటకు వచ్చి ఈయన ఏం మాట్లాడుతున్నాడు విన్నారండి వచ్చానని చెప్పి వార్తల్లో డిబేట్లు పెట్టి ప్రచారం చేస్తున్నారు ఎంతవరకు అన్ని రకాలుగా మేము దుబాయ్కి వెళ్ళిపోయానని చెప్పి పత్రికరించే వార్తలు వేస్తారు తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్లు చేశానని చెప్పి పత్రికరించే వార్తలు వేయడమే కాకుండా దాని మీద గంటలు రోజుల పాటు డిబేట్లు పెడతా ఉన్నారు కరెక్ట్ కాదు బాధ్యతగా ప్రవర్తించండి ఒక విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఇందులో వక్రీకరణ ఏముంది అవినాష్ రెడ్డి గారు సిబిఐ వాళ్ళు క్లియర్గా చెప్పారట ఆ గూగుల్ యాప్ ద్వారా మీరు ఆ సునీల్ కుమార్ సునీల్ యాదవ్ అనేవాళ్ళు హంతకులందరూ ఒకే ఇంట్లో ఉన్నారని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేశారు కదా ఇంకా అందులో వక్రీకరణ ఏముంది బాధ్యతగా మెలగాల విచారణ జరుగుతూ ఉండగాను మీడియా ట్రయల్ కంప్లీట్ చేసి దోషులేరో నిర్దోషులేరో మీరే డిసైడ్ చేస్తే మీరు చేసే చర్యల పట్ల నిజంగా విచారణ ఎంత ఇప్పుడు మీరు అన్నది కరెక్టే విచారణ జరుగుతున్నప్పుడు ఏం మాట్లాడకూడదు అంటున్నారు మరి ఇంకా విచారణ స్టార్ట్ అవ్వకుండానే నారాసుర రక్త చరిత్ర అని సాక్షి మీడియాలో ఎందుకు వేశారండి అప్పటే ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చనిపోయిన రోజే వచ్చి ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే చేశారు ఇన్నిసార్లు కూడా చంద్రబాబు నాయుడే సీఎంగా ఉన్నారు ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే అని ఎందుకన్నాడు ఏంటి ఈరోజు మీరు ఇప్పుడు వచ్చి నీతి కబుర్లు చెప్తున్నారండి మీరు మీడియాలకు సలహాలు ఇస్తున్నారు మీరు తప్పుడు ప్రచారాల గురించి మాట్లాడుతున్నారు అరే చాలా విడ్డూరంగా ఉందండి మాకు వెంటనే చాలా విడ్డూరంగా ఉంది మాకు గురవుతుందో ఒకసారి మీరే ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా కాబట్టి మరొకసారి మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఏం జరుగుతా ఉందంటే ఈరోజు ఒక అబద్ధాన్ని 0 నుంచి 100 పెంచే ప్రయత్నం జరుగుతూ ఉంది ఒక నిజాన్ని 100 నుంచి 0 చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నం జరగకూడదంటే వాస్తవాలు నిజంగా నిజమైన వాస్తవాలు బయటకు రావాలంటే మీడియా కూడా బాధ్యతగా మెలగాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తున్నాం దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగారు నాకు తెలిసిన సమాధానం క్లియర్గా చెప్పినా లాస్ట్ టైం అయితే చెప్పారు మళ్ళా పిలుస్తామని ఈసారి ఏం చెప్పారు ఎందుకు సార్ మిమ్మల్ని ఎందుకు అంత టార్గెట్ గా ఈ కేసులో మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు సిబిఐ అధికారులు కారణం ముందు నుంచి కూడా కొంచెం ఫ్యాక్ట్ టార్గెటెడ్ కంటే కూడా పర్సన్ టార్గెటెడ్ గా నడుస్తాను వాస్తవాన్ని టార్గెట్ చేసి విచారణ జరిగే దిశగా కంటే కూడా పర్సన్ టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉన్నది కరెక్ట్ కాదు ఇప్పుడు చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి నేను ఇవాళ ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాయి చాలా ఫ్యాక్ట్స్ నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ అన్ని కూడా పొందుపరిచే రిప్రజెంటేషన్ ఇచ్చా వాటి మీద కూడా కూలంకుషంగా విచారణ చేయమని అడుగుతా ఉన్నా ఏదో గూగుల్ టేక్అవుట్ అది గూగుల్ టేక్అవుటా టీడీపీ టేక్అవుట్ అనేది భవిష్యత్తులో కాలం మీద నిర్ణయిస్తుంది ఘోరంగా అండి గూగుల్ టేక్అవుట్ కూడా టీడీపీ మ్యాలిపులేట్ చేస్తుందా ఏది ఆ సుందర్ పిచ్చయ్య గారు ఎవరో ఉన్నారు అమెరికాలో అంటే తెలుగుదేశం పార్టీ గూగుల్ మ్యాప్లని గూగుల్ మ్యాప్లో లొకేషన్ని వాటిని కూడా చేసేయగలుగుతుందా సిబిఐ ఎంక్వైరీ కూడా తప్పుదారి పట్టేస్తుంది తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పారో సిబిఐ అదే చేస్తుంది అంటాడు ఈయన అంటే సిబిఐ అదే చేస్తుంది అన్నప్పుడు మరి మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడిగారు ఆ మాత్రం సిబిఐ మీద నమ్మకం లేకపోతే అయినా ఇప్పుడు 23 సీట్లతో అధికారంలో లేని పరిస్థితులు ఉంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సిబిఐని కూడా మ్యాలిపులేట్ చేస్తుందా సిబిఐను కూడా కంట్రోల్ చేస్తుందా అరే అరే అరే